నిజాయితీ ఉంటే కనుక ఇదే ఇదే బండి సంజయ్ గారు సిట్ మీద ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు దీనిలో ప్రభుత్వం ఆరో ప్రభుత్వంలో ఉన్న కొందరు వ్యక్తులు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నారు కదా కొంచెం సాక్ష్యం ఇవ్వండి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి అన్నాడు సాక్ష్యాలు ఇవ్వండి అని సిట్ నోటీస్ ఇచ్చినారు అప్పుడు బండి సంజయ్ గారు సిట్ కిందకు హాజరు కాలేదు చెప్పండి అని చెప్పాడు దానికి సమాధానం చెప్పాడు నిజంగా నిజాయితీ ఉద్యోగుల పట్ల మీకు సిన్సియారిటీ ఉండి ఉంటే మీరు సిట్ దగ్గరికి వెళ్ళి ఇగో మా దగ్గర ఈ లీక్ సంబంధించి ఈ సమాచారం ఉన్నది ఈ సమాచారం ఆధారంగా నేను మాట్లాడాను అని సిట్ కు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోయారు కనీసం సిట్ ముందుకు హాజరు కాలేకపోయారు కాలేకపోగా మీరు ఇంకా కేటీఆర్ గారి మీద ఇంకా అదే ఆరోపణలు చేస్తున్నారు చెప్తున్నా మొత్తం మీ పాస్ దొంగ దొంగ అన్నట్టు ఉన్నది క్రాంతి ప్రభాకర్ గారు రిప్లై ఇద్దాం సార్ మీ క్వశ్చన్ కి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయని చెప్పారు నాలుగో అంశం వాళ్ళ అత్తగారు చనిపోయి దశరథ కర్మ పూర్తి కాకముందే ఈ రకంగా హాజరు కాలేదు కాబట్టి కుట్ర చేశారు కుతంత్రం ఆ రోజు చెప్పింది ఆ రోజు సంజయ్ గారు చెప్పింది సిట్ కి నేను వెళ్ళను ఆధారాలు ఉన్నాయి నేను ఇవ్వను సిట్టింగ్ జడ్జిని వేస్తే ఇస్తానని అన్నారులేండి సిట్ మీద నమ్మకం లేదు అదే అదే అది అదే చెప్పారు అదే అంటున్నా రైట్ అదే అంటున్నా రైట్ ఇక్కడ ఫైనల్ గా మహేష్ గారు మునుగోడ